మనుషుల్ని నమ్ముకునే వాళ్ళు ఉంటారు ఎక్కువ నాకు తెలుసు ఇలాంటి పర్సనాలిటీస్ సంఘంలో ఉండే వాళ్ళు ఎక్కువగా అవసరాలకు సంఘ సభ్యులు పిల్లలకు పేరెంటాళ్ళకు చావులకు పెద్ద పిల్లల కార్యక్రమాలకు గృహ ప్రవేశాలకు ఇలాంటి వాటికి కూడా అవసరాలకు సంఘాలు అవసరాలకు సంఘాలు అవసరాలకు ఆత్మీయులు అవసరాలకు రక్త సంబంధులు అవసరాలకు ప్రియులు అవసరాలకు ప్రియులు అవసరాలకు ప్రియురాళ్ళు ప్రేమగారిది కపటంతో కూడుకున్న మాయతో కూడుకున్న మనస్తత్వం కడకు దేవుడి దగ్గరికి వచ్చినప్పటికీ కూడా అవసరాలకే అవసరాల కోసం దేవుణ్ణి నమ్ముతారు ఇంచుమించు సోకాలు ఈరోజు ప్రపంచంలో మన ఇండియాలో ఎక్కువ ఈ జబ్బు ముందు పాస్టర్ ప్రసంగం ఉండదు సాక్ష్యాలు ఒక ఆవిడ లేస్తుంది నేను హాస్పిటల్కి వెళ్ళానండి మరి నీకు క్యాన్సర్ ఉందని చెప్పారండి తర్వాత పాస్టర్ గారి దగ్గరికి వచ్చానండి ఆయన ప్రార్థన చేశారండి ఇప్పుడు నా క్యాన్సర్ లేదండి హల్లెలూయా దేవునికి స్తోత్రం ఇరుబాగులు చెప్పగానే ఈ కలకత్తా గొర్రెలు కూర్చుంటాయి కదా ముందు సంఘంలో ఇది హల్లెలూయా అని కానీ వీళ్ళందరూ హల్లెలూయా అంటారు గుర్తునే ఇదంతకు నాటకం క్యాన్సర్ ఉంటే మందు లేకుండా ఎలా పోతే ఏమండ క్యాన్సర్ ఉంటే సావకుండా ఎలా బతుకుతావు ఏమండి నాకు ఆకలి ఉండేదండి హల్లెలూయా దేవుని స్తోత్రం ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఆకలి లేదండి అని ఎవరైనా సాక్ష్యం చెప్తారా ఏమండి ఏమండి నాకు ఆకలి ఉండేది ప్రభువుని నమ్ముకున్న తర్వాత నాకు ఆకలి వేయటం లేదండి బస్తాల కొద్ది బియ్యం మిగిలిపోతున్నాయండి తట్టల కొద్ది కాయగూరలు మిగిలిపోతున్నాయండి దేవుని స్తోత్రం అనగానే జనం ఎవరైనా హల్లెలూయా దేవుని స్తోత్రం అంటారా ఇలాంటివి కనిపించవండి దీనికి ఎక్కడో రోగం అట అది పోయిందట మనకు తెలియదు మనం నమ్మాలట ఏమండి ఎక్కడో రోగం అట పోయిందని చెప్పింది మనం నమ్మలా నిజమది కోర్టులో నిలబడ్డాం అనుకో ఎవరైనా చంపేసి నేను చాలా మంచిదన్నండి నేను ఎవరిని అలా చంపను క్షేమ చచ్చిపోతే నేను భరించలేనండి నేను అని ఏ మాయలాడైనా అన్నదనుకోండి లేకపోతే ఏ మాయగాడు ఎవడైనా అన్నాడు అనుకోండి అయ్యో పాపం అలాగా నాయన ఇంటికి వెళ్ళిపోమ్మా అంటదా జడ్జి నువ్వు చెప్తే మేము అమ్మా సాక్ష్యం ఉందా అని అడుగుతారు నువ్వు చంపలేదనే సాక్ష్యం ఉందా సాక్ష్యం లేదండి దేవుడే సాక్ష్యం అన్నా అనుకో నోరు మొయ్యి అంటారు కనపడని దేవుడు నీకు సాక్ష్య కొన్ని వస్తాడు బోనెక్కుతాడు చూడు వచ్చిన పక్షాన్న క్రైస్తవ్యం ఎలా మారిపోయిందంటండి మూఢనమ్మకాల జాబితాలోకి వెళ్ళిపోయింది తూర్పుగోదావరి నుంచి ఇటు శ్రీకాకుళం విజయనగరం రాష్ట్రం అంతా ఇవే మాయ మాటలండి మాయలు 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 దేవుణ్ణి ఎందుకు స్తుతిస్తున్నావు కుమారుడు చెప్పినట్టుగా రోగం పోయిందా బస్ ఎక్కేటప్పుడే మనకు కనబడుతుంది దేవుని స్మరించమని ఇంకెక్కడ ఉండదు మందు కొట్టిన బోర్లో ఉంటుందా దేవుని స్మరించమని ఉంటుందండి కాయగూర దుకాణాల దగ్గర ఉంటుందా దేవుని స్మరించమని హోటల్స్లో ఎక్కడైనా ఉంటుందా దేవుని స్మరించమని సినిమా హాల్లో ఉంటుందా దేవుని స్మరించమని స్లైడ్ వేస్తాడా బస్సులో ఎందుకు వేసాడు యాక్సిడెంట్ అయిపోతాడేమని ఎంత మాయగాడండి మనిషి మాయగాడేనే మహామాయగాడండి బాబు ఈ మాయగాడి మాయలన్నీ ఆదావు నుంచి వచ్చేయండి ఎందుకు రా పండు తిన్నామన్నాడు
ఎందుకు తిన్నానని నన్ను అంటావా? అదిగో నిలబడింది అక్కడ. ఎవరు? నువ్వు ఇచ్చిన స్త్రీ. మాయగాడు కదీడు, మహామాయగాడు. మగాడు మహామాయగాడు, ఆడది మాయ లేడీ, బంగారు లేడీ అన్నాడు రామాయణంలో. ప్రపంచం మాయండి, మాయాలోకం. నోరిప్పితే అబద్ధం. క్రైస్తవ్యానికి వ్యవస్థను, ఇది సమాజాన్ని సరిచేయవలసినటువంటి క్రైస్తవ్యం. సమాజాన్ని సరిచేయాలండి, సమాజాన్ని సరిచేయాలి. నువ్వు యేసుప్రభు క్రైస్తవుల కోసం రాలేదు. భూమి మీద పుట్టుకొస్తున్న ప్రతి మనిషి తన తండ్రికి కుమారుడని, వాడు ఇస్లామా హిందువా నాస్తికుడా హేతుకోదక, అందరూ హమ్మింగ్ వస్తుంది చూడరా, అందరూ. బైబిల్ ఒక మహాజ్ఞాన గ్రంథం. పరాక్రమం చదవకో, అప్పుడప్పుడు చదవకో, నిద్ర పట్టకపోతే చదవకో, మొక్కుబడికి చదవకో. పట్టుదలతో అభ్యసించాలి, పట్టుదలతో దాన్ని అభ్యసించాలి. మహాజ్ఞానం అది. అది నిజంగా నువ్వు అభ్యసిస్తేనే ముందు ఎవరో నిలబడరు. నా ముందు ఎవడని నిలబడుతున్నాడా? ఎవడో నిలబడ్డ. వేలక వేల మంది ప్రజలు, పిడి సుందర్రావు వస్తున్నాడు మాట్లాడుతున్నాడు అంటే వేలక వేల మంది ప్రజలు వస్తారు. కారణం బైబిల్ అది. అందుకే అపోస్తలుడైన పౌలు ఇలాంటి మనస్తత్వం కలిగిన వారు యూరప్ దేశాల్లో ఉన్నారు. వాళ్ళే కొరింథియన్స్. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఆంధ్రులని, తమిళ్లో ఉన్నవాడు ద్రవిడు, తమిళనాడులో ఉన్నవాడు ద్రవిడులని, ఉత్తర భారతాల్లో ఉన్న వాళ్ళు ఆర్యులని ఎలా మనం చెప్పుకుంటున్నామో, యూరప్ దేశంలో కొరింది అనే పట్టణంలో కొరింథియన్స్ ఉన్నారు. వాళ్ళు కూడా ఇలాంటి భావాలతో ఉన్నవాళ్ళే. ఒకనాడు ఫస్ట్ సెంచరీ వాళ్ళకి రాస్తూ ఈ పత్రిక, మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 19వ వచనం చూడండి. 19వ వచనం, 19వ వచనం అండి, 15వ అధ్యాయం 19వ వచనం. ఈ జీవిత కాలము మట్టుకే అవసరాలకు మనం యేసుక్రీస్తునందు నిరీక్షించేవారమైతే మనము క్రీస్తునందు అవసరాలకే క్రీస్తును నిరీక్షిస్తే, క్రీస్తును నమ్మితే భూమి మీద ఉన్న 700 కోట్ల మంది మనుషులందరికంటే మీరు గొప్పవారుగా ఉందరు అనుందా? ఏమనుంది? అవసరాలకు దేవుని నమ్మిన వాళ్ళను దేవుడు ఏమన్నాడు? నేనేమనలేదు. నేనెందుకంటాను? అవసరాలకు దేవుని నమ్మటం, అదే కుమారుడు చెప్పాడు చూసారా. చాలామంది ప్రార్థన చేయమంటారండి. ఏనాయనా అంటే, నేను స్విట్జర్లాండ్ వెళ్తున్నాను డాడీ ప్రార్థన చేయి. స్విట్జర్లాండ్ వెళ్తే నేనెందుకు ప్రార్థన చేయాలి? విమానం పసిఫిక్ సముద్రంలో పడిపోకుండా ఉండాలనా? బంగాళాఖాతంలో కూలిపోకుండా ఉండాలనా? అరణ్యంలో కొండల మీద ఎక్కడో అరుణాచల్ ప్రదేశ్ పాపం మన సీఎం ఆడుగూడలాగా అయిపోయాడు, మన సీఎం లాగా. విమానం ఎక్కితే ప్రార్థన ఎందుకు నాయన? ఎందుకు ప్రార్థన? చావకుండా ఉండాలనే. ఎంతకాలం బతకాలను ఉంది బాబు నీకు? ఓనెంతో కాలం బతకాలనుంది. ప్రార్థన చేస్తాను. ఎవరి కోసం బతుకుతావు నాన్న? ఎవరి కోసం బ్రతుకుతావు? ఒక పట్టణానికి వెళ్ళి అక్కడ కొంతకాలం ఉండి ఏముంది? అదే యాకోబు పత్రిక కదా, బైబిల్ మర్చిపోయారా? 4వ అధ్యాయం తీయండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయం. అసలు ప్రతిదీ బైబిల్లో ఉందో లేదో చూడండి. దేవుడు మాట అది, అది నిజం. అది యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. నేడైనను రేపైనను ప్రపంచంలో ఏదో ఒక పట్టణానికి అక్కడ ఒక
అక్కడొక వెళ్ళి అక్కడొక సంవత్సరం ఉండి బిజినెస్ చేసి లాభం సంపాదించుకుందుమని చెప్పుకొని వారులారా, మీ అందరికీ ఒక మీకు ఒక విషయం చెప్తున్నాను. ఇటు విదేశాన్ని ఎన్నుకోవడం నీ పనే, అక్కడికి వెళ్ళటం నీ పనే, అక్కడ కొంతకాలం ఉండడం అని డిసైడ్ చేసుకోవడం నీ పనే, అక్కడికి వెళ్ళి ఏం చేయాలో, వ్యాపారం చేయాలా ఉద్యోగం చేయాలని డిసైడ్ చేసుకోవడం నీ పనే. నష్టం వస్తుందని కాదు, లాభము సంపాదించుకుందుమని చెప్పుకుని వారులారా. మన రామచంద్రపురం మీటింగ్లో ఒక బాబు వచ్చాడు నా దగ్గరికి, డాడీ నా గురించి ప్రార్థన చేయను. ఎందుకు నాయన, ప్రతి వాడు అడుగుతారు నా గురించి ప్రార్థన చేయను, దేనికి అసలు, వాట్ ఈస్ ద రీజన్? డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు మందు ఇచ్చేయండి అంటే ఏటి రోగం, రోగం చెప్పవు మందు అంటే అయిపోయిందా, మెడలో తాళి కట్టరా, కష్టపడి పని చేసి అంత అన్నం పెట్టరా, దానికి ఐ లవ్ యూ అని చెప్పావు కదా, కనబడినప్పుడు అలా ఐ లవ్ యూ ఇంకెళ్ళిపో నువ్వు, రేపు వచ్చేసిన తర్వాత దాన్ని శుభ్రంగా వాడుకొని ఐ లవ్ యూ, అప్పుడు ఏం చేయాలి నిన్ను, కుమ్మి వద్దు, పెదువులతో ఐ లవ్ యూ చెప్పకరా బుజ్జి, సిట్ కన్నా పాపిస్తాడా, దాని మంచి చెడ్డలు చూడు, దాని మంచి చెడ్డలు చూడు. రైట్, ఇప్పుడు దేవునికి స్తుతి స్తుతి ఏం చేస్తా, స్తుత ఏం చేస్తున్నావురా, మరి దేవునికి పని చేస్తున్నావా, పని చేయ. మీకు పరలోకం ఇవ్వాలా వద్దా, ఇప్పుడు మీరే చెప్పేస్తారు, మీరు మీకు పరలోకం ఇవ్వాలా వద్దా మీరు చెప్పండి, జడ్జిమెంట్ మీరే ఇవ్వండి. డాక్టర్ పేషెంట్ దగ్గరికి వచ్చి ఆపరేషన్ చేయకుండా స్తుతి 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 స్తుతి, పేషెంట్ ఏం చేస్తాడు, ఆడి దగ్గర ఉన్న కత్తి తీని పొడిచేస్తాడు. మరి దరిద్రుడు ఆపరేషన్ చేసి అపెండిసైటిస్ 24 గంటలు తీయాలి, కట్ చేయరా బాబు, ఏట్రా స్తుతి, పని చేయను ఆయన స్తుతి అంటే. యశా గ్రంథం 6వ అధ్యాయం మొదటి నుంచి, రాజైన ఉజ్జియా మృతి పొందిన తరువాత అత్యున్నతమంది సింహాసన మందు ఆ మహానుభావుడు కూర్చున్నట్టు మన తండ్రి. తర్వాత ఇంకా ఆయనకు పైగా సెరాపులు దేవదూతల్లో గొప్పోళ్ళు 6 రెక్కలు ఉన్నాయి, 2 రెక్కలతో కాళ్ళను గప్పుకున్నాయి, ముఖాన్ని గప్పుకున్నాయి, 2 ఎగురుతున్నాయి. చదువమ్మా. యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, గాన ప్రతి గానాలతో దేవాలయ గడవ కమ్ములు దడదడా దడదడ అదిరిపోతున్నాయట స్తుతి ఆరాధనలో. ఎవరి స్తుతి ఆరాధన ఇది? దేవదూతల స్తుతి ఆరాధనతో, దేవదూతల స్తుతి ఆరాధనతో దేవాలయ కమ్ములు అదిరిపోతున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి, దేవుడు ఏం చేస్తున్నాడు, 6వ వచనమా 8వ వచనం. ఈ స్తుతి ఆరాధన ఆయన చూడకుండా ఆయన ఆలోచిస్తున్నాడట, ఏమని, నేను ఎవరిని పంపేదను, భూలోకమంతా స్తుతి ఆరాధన ఈడలాగే మొదలెట్టారు వాళ్ళు కూడా, అక్కడ స్తుతి 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 అని ఆలు కొడుతున్నారు, అక్కడ కోటాను కోట్ల మంది దేవదూతలు స్తుతి ఆరాధనలో ఆయన లీనమవ్వలేదు, కానీ కోట్ల మంది మనుష్యులు భూమి మీద దేవుని రూపాలు ధరించుకున్న వాళ్ళు చెడిపోయారు. ఆ చెడిపోయిన వాళ్ళ దగ్గరకు నేను ఎవరిని పంపాలి, ఎవడు నమ్మకమైనడు ఉన్నాడు, ఆ దినకరణ గారిని పంపాను, ఆడు మాయ చేసేస్తున్నాడు, ఆ కేఏ పాలను పంపాను, ఆడు శాంతి పార్టీ పెట్టి రాజకీయాల్లో కలిసిపోయాడు, ఆ బెన్నహిన్ని గారిని పంపారు, బాగా మందు కొట్టి స్టేజ్ మీద ఆడిపడిపోతున్నాడు, ఎవడున్నాడు, ఎవరిని పంపితే బాగుంటుంది, ఆడేమో వేసి పిలుపుతున్నాడు రా, ఈడేమో స్వతంత్రులు చేస్తామరా, ఇదో రోగాలు తీస్తామరా అంటున్నారు. జనుల శరీర అవసరాలు తీర్చటానికి ఆపద ముక్కులు వాడినని నన్ను పబ్లిసిటీ చేసి మీరు రోగాలతో బాధపడుతున్నారా, కడుపులు రాక ఉన్నారా, కోర్టు సమస్యలతో అతాకుతలం అవుతున్నారా, ఇవ్వండి ప్రకటనలు. అందుకు దేవుడు నమ్మాలా, పంపిన దొంగ వేధవులందరూ దొంగ బోధలు చేసి జనాన్ని మోసం చేస్తున్నప్పుడు నేనెవరిని పంపేదను, ఒక పక్క కోటాను కోట్ల మంది దేవదూతల గడప కమ్ములు బెదరగొడుతుంటే అదిరిపోతుంటే
మీ తండ్రి నా తండ్రి ఏమాలోచిస్తున్నాడు, నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తం ఎవడు లోకానికి వెళ్ళి మా మనసులోని అసలు సుసలైన మాట, అసలు స్తుతి అంటే ఏంటో, ఆరాధన అంటే ఏంటో చెప్పే మగాడెవరున్నారు, ఎవరు వెళ్తారంటే ఉన్నాడు పిడి సుందరరావు, వాడే చెప్తాడు ఎవరికైనా కరెక్ట్గా. వాత ఎక్కడ వెయ్యాలో వాడికే తెలుసు, ప్రెసిడెంట్కి ఎక్కడ వాత అయ్యాలో తెలుసు, ఎంపీకి ఎక్కడ వాత అయ్యాలో తెలుసు, దొంగ బోధకుడికి ఎక్కడ వాత అయ్యాలో తెలుసు, దొంగ సంఘంలో ఉన్న దొంగలకు ఎలా వాత అయ్యాలో తెలుసు ఆడికే. కనుక వాడు వెళ్తేనే మంచిది. నేను వెళ్తాను తండ్రి, వెళ్ళి చెబుతాను, నేను ఎవరికి లోబడను, ఎవరికి భయపడను, చెప్పు ఎవరు తొక్క తీసేయమంటే వాళ్ళు తొక్క తీసేస్తాను. అదండి ఆరాధన. తండ్రి ఇష్టాన్ని భూమి మీద నెరవేర్చే ఆడది దేవుణ్ణి ఆరాధిస్తుంది, తండ్రి ఇష్టాన్ని భూమి మీద నెరవేర్చే పురుషుడు దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, ప్రకృతి దేవుణ్ణి ఆరాధించే బలవుతుంది. మీరు కూడా దేవుణ్ణి ఆరాధించి బలవండి, అంటే పని చేయండి. బలంటే మిమ్మల్ని ఏం కోసుకు తినేయం, మేకపోతల మిమ్మల్ని వేసేసి మీ తోలు తీసి మీ మాంసాన్ని మేము ఆటలేసుకు తినేయం. బలంటే కష్టపడండి దేవుని కోసం, దొంగ మాటలు చెప్పకండి, దొంగ మాటలు చెప్పొద్దు. అవకాశం వచ్చింది, కష్టపడి పని చేయి తండ్రి కోసం, అది ఆరాధన. బస్సు ఎక్కినప్పుడు దేవుని స్మరింపు, విమానం ఎక్కినప్పుడు దేవుని స్మరింపు వద్దు, అదొద్దు. చచ్చేవాడు ఎప్పుడైనా ఎక్కడైనా చస్తాడు, దాని గురించి నువ్వు ఆలోచించవలసిన అవసరం ఏమీ లేదు. నువ్వు విమానం ఎక్కినా చస్తావు, విమానం ఎక్కకపోయినా చస్తావు. వాడు విమానం ఎక్కి పగిలిపోయి సముద్రంలో పడి చేస్తాడు, వీడు మోటార్ సైకిల్ మీద రోడ్డు మీద బండి కింద పడి చేస్తాడు. చావు అనేది ఏ రూపంలోనైనా మనల్ని కబలించవచ్చు, దాని గురించి భయపడవలసిన అవసరం మనకు లేదు. చావు గురించి దేవుని స్మరించమని నువ్వు ప్రార్థన చేయవలసిన పని లేదు. దేవుని పని చేయటానికి నువ్వు వెళ్ళు.